సాధారణంగా ఒక సినిమాకి మరొక సినిమాకి ఈ రోజుల్లో పోలికలు ఉండడం కామన్ అని చెప్పాలి. కొంచెం కథ మ్యాచ్ అయినా ప్రేక్షకుడు ఏమాత్రం సహించడు. ఇక కంటెంట్ కొంచెం కనెక్ట్ అయినా సినిమా వాళ్ళ మధ్య వివాదాలు తారాస్థాయిలో చెలరేగుతాయి. కొందరు దర్శకులు ఆ విషయంలో తెలివిగా ప్రవర్తించి హిట్ కొడితే మరికొందరు ఒక్క పాయింట్తో దొరికిపోతారు. ఇప్పుడు అదే స్థాయిలో రెండు సినిమాల కథలు మ్యాచ్ అయ్యాయని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఆ సినిమాలు మరేవో కావు. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి మరియు కెఎస్ రవీంద్ర తీసిన జయలవకుశ చిత్రాలే. బాహుబలి ఎంత విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఇక జయలవకుశ కూడా తన స్థాయి మేరకు ప్రస్తుతం అందరినీ మెప్పిస్తోంది. సినిమాలు వేరైనా కంటెంట్ మాత్రం ఒకటని కొందరు అంటున్నారు. ఎందుకంటే రెండు సినిమాల్లో అన్నదమ్ముల మధ్య వైరం తారాస్థాయిలో ఉంటుంది. ఈ కాన్సెప్ట్తో చాలా సినిమాలే వచ్చాయి. దర్శకులు కూడా ఈ కాన్సెప్ట్లో చాలా బలం ఉంటుందని ఎంచుకుంటారేమో. మొత్తానికి అన్నదమ్ముల శత్రుత్వాన్ని నిజ జీవితంలో జరిగిన దానికంటే భయంకరంగా చూపిస్తారు. బాహుబలిలో ఇద్దరు సోదరులు చంపుకోవడానికి సిద్ధపడతారు. ఎవరు చనిపోతారో తెలుసు. ఇక జయలవకుశలో కూడా దాదాపు అదే కంటెంట్తో నడుస్తోంది, కానీ ముగింపు వేరు. ఫైనల్గా ఈ పాత్రలు చెప్పేది ఏంటంటే, తల్లిదండ్రులు పిల్లల్ని సరిగ్గా పెంచకుంటే వారి మధ్య ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయని మనకు ఆ సినిమాలు చెబుతాయి. అదే సంగతి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.